ఏళ్ల తరబడి నిధులు లేక ముందుకు సాగని పెండింగ్ ప్రాజెక్టులు, నాయకుల నిర్లక్ష్యం వల్ల రోజుకు సుమారు 45 నుండి 50 రైళ్ల రాకపోకలు, సుమారు 10,000 సంఖ్యలో ప్రయాణికులు, 6 నుండి 7 లక్షలు నెలకు ఆదాయం కలిగి ఏ గ్రేడ్గా చెప్పుకుంటున్న నిజామాబాద్ రైల్వే జంక్షన్ పరిస్థితి ఎక్కడికి వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా మారింది. కాచిగూడ రైల్వే స్టేషన్ తర్వాతి స్థానంలో ఉన్న నిజామాబాద్ రైల్వే జంక్షన్పై ఏళ్ల తరబడి చిన్నచూపు కొనసాగుతోంది. పేరుకు మాత్రమే ఏ గ్రేడ్గా ఉన్న ఇందూరు రైల్వే స్టేషన్ నందు ఆ స్థాయిలో వసతులు కనిపించడం లేదు. నిజామాబాద్ మార్గంలో వసతులు కల్పించడం మొదలైనవి కాకుండా కేవలం కాగితాలకే పరిమితమైన, తగిన నిధుల మంజూరు లేక ఆగిపోయిన ఆర్మూర్, ఆదిలాబాద్, బోధన్, బీదర్ నూతన రైల్వే మార్గాలను ఏర్పాటుని సర్వేలు పూర్తి చేయకుండా పాలకులు నాంచుతూ వస్తున్నారు. ఈ ప్రధాన సమస్యతో పాటు జిల్లాకు కొత్త రైళ్లు మంజూరు చేయాలనే డిమాండ్ ప్రజల్లో ప్రధానంగా వినిపిస్తోంది. కాగా తెలంగాణ ఎంపీలతో నేడు దక్షిణ మధ్య రైల్వే జోన్ జీఎంతో జరగబోయే సమావేశంలో జిల్లా ఎంపీలు తమ వాదనను వినిపించి జిల్లాకు రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టుల నిధులు మంజూరు కొరకు ఈ సమావేశంలో పాల్గొంటున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావులు కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ పెద్దలను ఒప్పించి డిమాండ్లు నెరవేర్చాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. గాడి సంఖ్య 1.